దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈదిన దేవుని యొక్క వర్తమానాన్ని మనం ప్రారంభించుకోవడానికి ముందు మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈదిన వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమస్వరూపివి, మహిమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామునకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్య ధ్యానము కొరకు కొద్ది నిమిషాలు మీరు నిలబడి ఉండగా మీ సన్నిధి మాకు దయచేయండి, మీ ఆత్మతో బలపరచండి. ప్రజలకు అవసరమైన విషయాలు మీరు బోధించండి, బోధించుటకు వాక్శక్తిని నాకు ఇవ్వండి. అలాగే వినేవారికి గ్రహింపు గల మనస్సు మీరు దయచేయండి. గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అనే కార్యక్రమం ద్వారా ప్రభువా అనేకులకు ఆశీర్వాదం కలగచేయండి. ప్రతివారు వర్తమానాన్ని గ్రహించుకున్నట్లుగా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియుల రాయి సమయంలో మన ధ్యానం కొరకు రోమిలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. దాదాపు అక్కడ ఏడు వచనాలు కలిసి ఉన్నాయి గనక నేను మొదటి వచనాలు చదివాను. యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు. తనను గురించినటువంటి పరిచయ వాక్కులు పౌలు గారు ఇలా చెప్తున్నారు, నేను యేసుక్రీస్తు దాసుడిని, అపోస్తలుగా ఉండటానికి పిలువబడ్డానని. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు పౌలు, రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులకు అందరికీ. దేవుని సువార్త కోసం ప్రత్యేకించబడిన పౌలు అనే ఈయన రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులకందరికీ అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. దేవునికి ప్రియులు ఎవరంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నాను అన్నాడు. ఈ మాటల్లో చూసినట్లయితే దేవుని దాసుడు, దేవుని ప్రియులు అంటే దేవునికి ఇష్టమైన వారు ఎవరు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. మరి పౌలు ఎవరు? దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు. మరి ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, మరి వారు పౌలపోస్తులు లాంటి వారే, నేను సువార్త కోసం ప్రత్యేకించబడ్డాను, యేసుక్రీస్తు దాసుడిని అని చెప్పుకుంటున్నాడు. రోమాలో ఉన్నటువంటి ప్రియులను ఏమని పిలుస్తున్నాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు అని చెప్తున్నారు. మరి ఈ రోజున దేవుని సేవిస్తున్నటువంటి, దేవుని దాసులమని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, దేవుని సంఘమని చెప్పుకుంటూ మనం ఎలా ఉన్నాం? ఎలా ఉంటే దేవుని దాసులుగా లేక దేవుని ప్రియులుగా గుర్తించబడతారు, ఏం చేయాలి అనే మాటలు వాక్యంలోంచి కొద్ది నిమిషాలు మీతో ముచ్చటించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆసక్తిగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఎవరికో చెప్పే మాటలు కాదు, ప్రతి విశ్వాసికి, సేవకుడికి, దేవుని బిడ్డలైన వారందరికీ అవసరం. మనం దేవుని సేవించే విధానంలో ఎవరికి తోచినట్టు వారు నడుచుకోవడం కాదు, ఎవరి ఆలోచనలో పుట్టినట్టుగా నడుచుకోవడం కాదు. దేవుని సేవించే వారికి, దేవుని దాసులు అనబడిన వారికి, దేవుని సంఘం అనబడిన వారికి, వారు రోమాలో ఉన్నవారైనా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారైనా, భారతదేశంలో ఉన్నవారైనా, ఏ దేశానికి చెందిన వారికైనా సరే కొన్ని లక్షణాలు ఉండాలి. కొన్ని గుణ లక్షణాలు అంటాం కదా, కొన్ని వారి యొక్క జీవిత విధానంలో చూస్తే వీరు చూడగానే వీరు దేవుని సేవకులు లేక దేవుని దాసులు, వీరు దేవునికి ఇష్టమైన వారు, వీరు ప్రభువును వెంబడించేవారని తెలియబడాలి. కొంతమందిని చూసినప్పుడు అనుకుంటాం కదా మనం, వాళ్ళ వేషధారణ బట్టో లేకపోతే వాళ్ళ మాటలను బట్టో వీళ్ళు ఫలానా అనుకుంటాం కదా అనుకుంటాం. మరి దేవుని బిడ్డలుగా ఉండాల్సిన వాళ్ళకి ఎలా ఉండాలి? దేవుని దాసులు అనబడిన వారు ఎలా ఉండాలి? దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించుకున్న వారు ఎలా ఉండాలి? దేవునికి ప్రియులు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన వారు ఎలా ఉండాలో కొన్ని మాటలు లేఖనానుసారంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చూద్దాం ప్రియులారా, కొంచెం వాక్యంలోంచి లోపలికి వెళ్దాం. చూస్తే మొదటిగా మొట్టమొదటిసారిగా చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. ప్రభువు తనను గురించి ఏమని చెప్తున్నారంటే బోధకుడను ప్రభువును, మీరు నన్ను బోధకుడు ప్రభు అని పిలుస్తున్నారు, నేను బోధకుడిని ప్రభువుని గనుక మీరు ఇట్లు పిలవటం న్యాయమే. దేవుణ్ణి యేసయ్య మనం ఏమని సంబోధించాలి? బోధకుడు. ఆయన బోధకుడు అంటే బోధ ఎవరైతే తీసుకొచ్చారో ఆయనే బోధకుడు, ఆయన బోధించిన దాని నుంచి మేము బోధిస్తున్నాం. కాబట్టి మేము బోధకులు అని చెప్పడానికి కూడా అర్హులం కాదేమో ఒక్కోసారి, ఎందుకంటే వర్తమానం మాది కాదు, ఆయన వర్తమానాన్ని మేము తీసుకొచ్చాం. కాబట్టి ఇది ఈ బోధ ఎవరిదంటే ఆయనది, ఆయన అసలైన బోధకుడు. రెండవది ఆయన ప్రభువు,
ప్రభు అంటే ఎవరండి? సమస్తమును నియంత్రించగలిగిన వాడు. సృష్టినే కానీ, సమస్తమును, సృష్టిలో ఉన్నదాన్ని కానీ, పరలోకంలో ఉన్నదాన్ని కానీ, భూమి మీద ఉన్నవాటిని కానీ తను ఆరోహణమైపోతూ శిష్యులతో ఇలా చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఎస్, ఆయన ప్రభు అని పిలవడం ఆయన యుక్తం, ఆయన బోధకుడు అని పిలవబడటం యుక్తం. ఎందుకంటే బోధ అయింది, నియంత్రించేది, నడిపించేది, నిర్వహించగలిగిన వాడు, గద్దించగలిగిన వాడు. మరణము సైతం సమాధిలో ఉన్నవాడిని లాజరు బయటికి రమ్మనగానే 4 రోజుల దినాలైనటువంటి సమాధిలో పెట్టబడిన వాడు సైతం మరణంలోంచి బయటికి లేచి రావటం ఆయనకే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన ప్రభువు, ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది. సముద్రం నిమ్మళించమనగానే సముద్రం నిమ్మళిస్తుంది. ఆకాశాన్ని మూయగలిగిన వాడు, అగాధ జలములను ఆపగలిగిన వాడు, హిజ్ ద లార్డ్, ఆయన ప్రభువు. అయితే మనం ఎలా ఉండాలి? మన ప్రభువుని గురించి ఆయన ఎలా చెప్పండి, మనం ఎలా ఉండాలి? అలాంటి ప్రభువుని వెంబడించేవారమైన, అలాంటి ప్రభువుని సేవించేవారమైన మనం ఎలా ఉండాలో చూస్తే, ఇదే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 26వ వచనంలో యేసయ్య చెప్పిన మాట ఇలా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ప్రిలరా చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఏసైని వెంబడిస్తున్నాం, ఏసై బిడ్డలమనో, లేకపోతే కొంతమంది అయితే ఇంకా రకరకాల బిరుదులతో పిలువబడుతున్నారు, పిలువబడినివ్వండి, నేనేమి ఆక్షేపించట్లేదు. కానీ నువ్వెవరైనా సరే ఏసై సేవకుడివి, ఏసైని సేవించే వ్యక్తివి, ప్రభుని వెంబడి ప్రభు బిడ్డమని చెప్పుకోవడానికి ముందు ఆయన్ని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి అని ప్రభువు చెప్తున్నారు. మరి నువ్వెవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని అనుకరిస్తున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? అనుకరణ వేరు, అనుసరణ వేరు. అనుకరణ అంటే ఇమిటేషన్, కానీ అనుసరించడం అంటే ఆయన అడుగుజాడల్లో నడవటం. ఒకడు నన్ను సేవిస్తే అతడు నన్ను వెంబడించాలి. నువ్వు దేవుడిని ఏసైని సేవించే వ్యక్తివి అయితే నువ్వు ఏసైనే వెంబడించాలి. ఎవరినో వెంబడించి ఎవరినో అనుసరిస్తూ నాకు ఏసై కాపాడాలి, ఏసై నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలంటే ఎట సాధ్యమైంది? ఎవరికైతే ఇంట్లోనే పనిచేసి వచ్చి ఈ జీతం ఇవ్వాలన్నట్టు ఉంటుంది అది. నువ్వు ఏసైని సేవించే వ్యక్తివి అయితే ఏసును అనుసరించు. ఆయన ఎలా ప్రార్థన చేశాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా ఎవరి కోసం ప్రయాసపడ్డాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ అయింది, మరి మనలో ఉందా? ఒకడు నన్ను సేవించినాడు, ఎలా అతడు నన్ను వెంబడించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు నేను ఎక్కడుంటానన్నా నన్ను నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. గమనించండి ప్రియులారా, ఏసై ఒక చోట అయిపోయింది, మంద ఒకదారి అయిపోయింది. ఎందుకు? మనం ఆయన వెంబడించట్లేదు అనుకుంటా. ఏసై ఎక్కడుంటే నువ్వు నేను అక్కడే ఉండాలి, అప్పుడే మనం నిజంగా ఏసైని అనుసరించేవారం. ఒకడు నన్ను సేవించినట్లయితే, నన్ను వెంబడించినట్లయితే నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు, తండ్రి ఘనపరుస్తాడు. చూసారా ఎంత ఒక్క వచనంలో మన జీవిత పరమార్థం మొత్తం చెప్పబడింది అక్కడ. ఒకడు నన్ను సేవిస్తే, నేను ఏసై దాసుణ్ణి, ఏసుక్రీస్తు దాసుణ్ణి అని చెప్పుకున్నట్లయితే నువ్వు ఏసుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఏసుని వెంబడిస్తున్నావా, లోకాన్ని వెంబడిస్తున్నావా? ఏసుని వెంబడిస్తున్నావా, పాపాన్ని వెంబడిస్తున్నావా? ఏసుని వెంబడిస్తున్నావా, మనుషులను అనుసరిస్తున్నావా? వాళ్ళట్లా వీళ్ళట్లా నచ్చిన వాళ్ళు వెంబడించడం కాదు. ఏసై శిష్యులు పిలుస్తూ ఏమన్నారు తెలుసా? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టే జాలలుగా చేస్తాను, నాతో రండి. మరి మనం వెంబడించడానికి వచ్చామా? వారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఆ పిలువబడినటువంటి అపోస్తలుగా పిలువబడిన ఏసై పిలుచుకున్న శిష్యులు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నారు, ఏం తింటే అది తిన్నారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళొచ్చారు. వారు చెదిరిపోయినా సరే వారిని మరలా ఆయన సమకూర్చి వారికి పరిశుద్ధాత్మ నింపుదలని ఇచ్చి అద్భుతమైనటువంటి సేవ వారి ద్వారా దేవుడు జరిగించారు. అందుకే వారు నిజమైన దేవుని సేవకులు అనబడ్డారు. మరి వాళ్ళ మన పరిస్థితి ఏంటి? మనం ప్రభుని దాసులం, ప్రభు యొక్క దాసులం, ఏసై శిష్యులం, యేసును అనుసరించే వాళ్ళం అని చెప్పుకుంటే మనలో ఏసైని అనుసరించే లక్షణాలు కనిపించాలి. వీళ్ళు ఏసుని వెంబడించేవారు అన్నట్టుగా మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన క్రియల్లో ఉండాలి. మొట్టమొదటి ఏసైని సేవించే వ్యక్తికి ఉండాల్సిన మొదటి లక్షణం ఆయన వెంబడించటం. అప్పుడు ఇప్పుడు యజమాని ఒక చోట ఉంటే దాసుడు ఒక చోట ఉంటాడు కదా. యజమాని పొలంలో ఉంటే దాసుడు పొలంలోనే ఉంటాడు, కానీ యజమాని పొలంలో ఉంటే ఇంట్లో ఉండడం. ఎక్కడ తన యజమాని ఉంటే అక్కడ ఆ యజమాని కనిపెట్టుకొని ఆయన ఏం పని చెప్తాడని కనిపెట్టుకునేవాడే నిజమైన దాసుడు. ఏసై పరలోకంలో ఉంటే దాసుడు కూడా పరలోకంలో ఉంటాడు. ఆయన సింహాసనం మీద ఉంటే ఆ సింహాసనం ఎదురుగానో పక్కనో ఆ దాసుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. అదే వెంబడించిన వారైతే ప్రభు ఒక చోట, వాళ్ళొక చోట. ఎప్పుడైతే ఇలా ప్రభుని వెంబడించే వ్యక్తులు ఉంటారో వారిని తండ్రి గణపరుస్తాడు. తండ్రి గణపరుస్తుంది ఎంత అద్భుతమో తెలుసుగా మనకందరికీ. తండ్రి చేత, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూమి ఇప్పుడు మీకోసం సిద్ధం చేసినటువంటి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. తండ్రి గణపరిచేవాళ్ళు, ఆ ఘనతే వేరండి. మరి ప్రభుని వెంబడించి మనుషుల ఘనత కోరుకుంటున్నావో,
ప్రభుని వెంబడిస్తూ దేవుని చేత కనపరచబడుకుంటున్నారనుకుంటున్నారో మీరే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు నిజంగా సరిగా ప్రభుని వెంబడించేవారుగా ఉండండి. రెండవది, మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పిన మాట చెప్తాను. మత్తయి రాసిన సువార్త 11:29-30 చదువుతాను. మత్తయి సువార్త 11:29-30. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సుడువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నేను సాత్వికుణ్ణి దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు ఆయన. అంటే వెంబడించేవారు ఆయన దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. నిన్ను ఆయన పనికి ఒక వ్యక్తి ఒక పనికి పెట్టుకుంటే ఆ పని నేర్చుకోవాలి. ఆ పని ఆ ఇంట్లో ఎట్లా చేయాలో, ఏ పని ఎట్లా చేయాలో వాళ్ళు నేర్పుతారు. ఈ పని ఇట్లా చేయాలన్నప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. కానీ వాళ్ళు ఎంతమంది నేర్చుకునేవాళ్ళలాగా ఉన్నారు? నేర్చుకునే విశ్వాసులు, నేర్చుకునే బోధకులు అరుదైపోయారు. అనుకరించేవారు ఎక్కువైపోయారు. ఆయన అట చేశాడు కాబట్టి నేను ఇట్ట చేస్తే ఆయనలాగా నేను ఇట్ట అయిపోతానేమో అనుకుని అనుకరణ భక్తి ఎక్కువైపోయింది. అనుకరణ ఎప్పటికీ మంచిది కాదండి. అది ఆ పనిచేసే వాళ్ళకి ప్రయోజనమేమో కానీ వాళ్ళని అనుకరించే వాళ్ళకి, అనుసరించడం వేరు, అనుకరణ వేరు. ఇమిటేట్ చేయొద్దు, నేర్చుకుందాం. రండి, 28వ వచనం మనందరికీ తెలుసు కదా. బైబుల్ చదివినప్పటి నుంచి అసలు ఈ సువార్తల దగ్గర నుంచి మోగిపోయే వాక్యం అది 28వ వాక్యం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని ప్రభువారు పిలుపునిచ్చారు. మరి ఆ పిలుపు విని వచ్చిన నువ్వు దేవుని సేవించడానికి వచ్చావు. ప్రభు నా ప్రయాసం తీరుస్తాడని, నా కష్టాలు నా కన్నీళ్లు తీరుస్తాడని వచ్చావు. వచ్చి నువ్వేం చేయాలి? ఆయన దగ్గర నేర్చుకోవాలి ఈ కష్టాన్ని ఎట్లా, ఆయన ద్వారా ఎలా జయించాలి, ఎలా నడిపిస్తాడు ఆయన ఈ కష్టంలో, సమస్యల్లో, శోధంలో అని. సత్య మార్గం వైపు నేను సాత్వికుణ్ణి దీన మనసు గలవాడిని కనుక నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. నా కాడి సులువు, నా భారం తేలిక అని చెప్తున్నాడు. భారం తీసేస్తానంటలా, భారం ఉంది ప్రతివారికి. ఎవరు తప్పించుకోగలం చెప్పండి? ఏ భారం తప్పించుకోగలం? ప్రతివారికి ఎవరి ప్రయాసాలు, ఎవరి భారాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే వాటిని సులువుగా దాటుకొని పోయే మార్గం ఏసై దగ్గర ఉంది. ఆయన దగ్గర నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు. కుటుంబం నిన్ను బాధిస్తుందా? నేర్చుకో ఏసై దగ్గర. ఆయన కుటుంబాన్ని జయించాడు. ఆయనకి కుటుంబం ఉంది, తల్లి ఉంది, సోదరులు ఉన్నారు. సమాజం నిన్ను వేధిస్తుందా? అనుక్షణం ఆయన మాటల్లో ఏ తప్పు దొరుకుతుందా? ఆయన చేసే పనుల్లో ఏం తప్పు దొరుకుతుందని అనుక్షణం ఆయన్ని ఏ తప్పు దొరుకుతుందని వెంబడించే పరిసయ్యులు, సద్దూకయ్యులు లాంటి వాళ్ళు అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఆయన్ని. కానీ ఆయన నోటి మాటలో కూడా వారు ఆయన ఎక్కడ పట్టుకోలేకపోయారు. ఏ కపటం లేదు ఆయనలో. వారు అనేక సార్లు ఆయన శోధించాలని చూసినప్పటికీ వారు ఆయనకు ఎదురు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన సమాధానం అంత ఖచ్చితంగా ఉంది. మరి మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం? ఎన్నోసార్లు మనం ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఏసై చెప్పినట్టుగా కాకుండా ఎవరో చెప్పినట్టుగా. ఎందుకండి? నువ్వు దేవుని బిడ్డవి, నిన్ను దేవుడు పిలిచాడు. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ప్రభు దగ్గర మోకరించి, అయ్యా నా కుటుంబాన్ని ఎట్ట నడిపి, నా సమాజంలో ఈ సమస్యలో నేను నాకు వీటిని ఎలా జయించాలి నాకు నేర్పించమని అడుగు. సాత్వికుడు ఆయన, కోప్పడేవాడు కాదు, కొట్టేవాడు కాదు. సాత్వికుడు అంటే అర్థమేంటి? ఒక పల్లెత్తి మాట కూడా అననివాడు, సాత్వికుణ్ణి దీన మనసు గలవాడిని. దీనుడండి ఆయన, రిక్తుడిగా వచ్చాడండి. అరుస్తూ కేకలేస్తూ రాలేదే, ఆర్భాటాలతో రాలేదే, గాడిద పిల్లని ఎక్కొచ్చాడు. ఒక సాధారణమైనటువంటి కన్యమరే గర్భాన జన్మించాడు. ఒక పశువుల పాకలోంచి వచ్చాడు ఆయన. ఆయన చెప్తున్నారు, నా దగ్గర నేర్చుకున్నట్లయితే మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది, మీ ప్రాణాలకు నెమ్మది దొరుకుతుంది. బైబిల్లో ఒక భక్తుడు అంటాడు కదా, ప్రాణము విసిగి చావగోరెను. ఏలియా లాంటి భక్తులు, సంసోన్ లాంటి బలవంతులు అన్న మాటలు ఇవి. వారు సాధారణమైన వ్యక్తులు కాదు. బైబిల్లో ఏలియా అద్భుతమైన ప్రవక్త, సంసోన్ మిక్కిలి బలవంతుడు, సింహాన్ని చేల్చగలిగిన వాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగినటువంటి యోధుడు, కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేస్తే వాటిని తుత్తునిగా చేయగలిగిన అంత బలవంతుడు. అతనికి కూడా ప్రాణం విసిగిపోయింది ఒక రోజున. ఎందుకంటే వారి యొక్క అభిషేకానికి బదులుగా వారు ఉన్న పరిస్థితులను చూసి కృంగిపోయారు. అదే ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆ పరిస్థితిని ఎలా జయించాలో, దాటుకొని వెళ్ళాలో నేర్పిస్తాడు. నువ్వు దేవుని వెంబడించే వ్యక్తి అయితే ఆయన దగ్గర మొట్టమొదటిగా వెంబడించాలి, రెండవది ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి నీ మనసు ఉంటే ఇప్పుడే రా ప్రభు దగ్గరికి. మోకరించు, నీ ఉన్న స్థలంలోనే మోకరించి అడుగు, అయ్యా నీ మార్గం నాకు బోధించి, ఇప్పుడు నేను ఈ పరిస్థితిని ఎలా జయించాలో నాకు నేర్పించమని అడుగు. సులువుగా తప్పించుకునే మార్గం చూపిస్తాడు. నా భారం సులువు, నా కాడి తేలిక. కాడి విషయం అంటున్నాయన,
ఎవరి కాడాలు మోసుకుంటూ వెళ్ళాలి. ఈ భూమి మీద జన్మించాం కనుక, మానవ జీవితంలో ఉన్నాం కనుక, ఎవరు మనం మా బంధాల్లోంచి బయటికి వెళ్ళలేము. అయితే సులువుగా నువ్వు ఎలా నీ కుటుంబాన్ని దాటించుకోవాలో ప్రభువు నేర్పిస్తారు. నేను పుట్టి పెరిగిన పరిస్థితులు ఆలోచించినప్పుడు, నేను పెళ్లి చేసుకొని నా పిల్లల్ని సరైన దారిలో నడిపించుకోగలనా అనిపించేది ఆ రోజుల్లో. ప్రభుని వెంబడిస్తున్నాను, సేవిస్తున్నాను, కాలక్రమంలో పెళ్ళయింది, పిల్లలు కలిగారు, దేవుడు ఈ రోజున మా పాప బీటెక్గా పూర్తయింది, మా అబ్బాయి బైబిల్ బీటెహెచ్ పూర్తి చేసుకొచ్చాడు, గ్రాడ్యుయేట్ అయిపోయారు. నేను ఒకటే కోరుకున్నా, వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అవ్వాలని కోరుకున్నా. ఈ సంవత్సరం ఇద్దరు గ్రాడ్యుయేట్స్ అయ్యారు. సులువు కాదు, ఎట్లా జరిగిందో కూడా అర్థం కావట్లేదు. అద్భుతంగా నడిపిస్తారండి, దిగులు పడొద్దు. ప్రభుని వెంబడిద్దాం, నేర్చుకుందాం ఆయన దగ్గర. మూడో చెప్తాను, ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సేవించేవారిలో ఉన్న మరో గొప్ప లక్షణం ఎట్లా ఉంటుందో పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాసిన మాట చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 3:7 చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఆయన వెంబడించేవారు, సేవించేవారు మరో లక్షణం ఏంటంటే, లాభకరంగా ఉంటాయి కొన్ని మనకి. కొంతమంది కులం లాభం, కొంతమంది బంధువులు లాభం, కొంతమంది డబ్బు లాభం, కొంతమంది తెలివితేటల లాభం. నా తెలివితేటలు ఏదైనా సాధించగలనుకుంటారు, కానీ నాకున్న లాభకరమైనవన్నిటినీ నష్టపరుచుకున్నాను క్రీస్తు కోసం. పౌలు పండితుడు కాదా? పౌలు దీని ముందు రాస్తాడు, నేను పరిసయ్యుల తెగ చెందిన వాడిని, బెన్యామీను వంశస్థుడిని. తన ఆధిక్యతలని చెప్పాడు. ఆ రోజుల్లోనే వాళ్ళ తండ్రి ఆయన్ని విదేశాలు పంపించి చదివించాడు. తార్సు దేశం నుంచి యూదా దేశానికి వచ్చి చదువుకున్నాడు, విదేశీ చదువులకు పంపించాడు. గమలియాలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఆయన ధర్మశాస్త్రం అందరూ నిష్ట కలిగిన వాడిగా పెరిగాడు. కానీ ఇవన్నీ చెప్పి సువార్త చేయలా, ఇవన్నీ చెప్పడం వల్ల ఆయన ద్వారా అద్భుతాలు జరగలా, ఇవన్నీ చెప్పడం వల్ల సంఘాలు కట్టబడలా, వాటిని నష్టం చేసుకొని క్రీస్తు కొరకు క్రీస్తుని వెంబడించడం, క్రీస్తు ద్వారా సంఘాలు కడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. ఎఫెసులోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అన్నప్పుడు, వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, వారందరూ ఆత్మతో నింపబడినప్పుడు ఎఫెసులు అద్భుతమైన సేవ జరిగింది, అద్భుతమైన సంఘం కట్టబడింది. ప్రకటన గ్రంథంలో ప్రభు పరలోక దర్శనంలో చెప్పబడిన 7 సంఘాల్లో మొట్టమొదటి ఎఫెసు సంఘం. ఆ ఎఫెసు సంఘానికి అధ్యక్షుడిగా యోహాను భక్తుడు ఉన్నాడు. ఇది చరిత్ర. ఏవేవి నాకు లాభంగా ఉన్నాయో అవన్నీ నష్టం చేసుకున్నాను. మనం అనుకుంటున్నాం ఒక పక్కన పడేద్దాం, మన వాళ్ళు ఉన్నారుగా వెనకాల తగిలించుకుంటున్నారు, ఎప్పటికైనా ఉపయోగపడుద్దా అన్నాడు ఒక అయ్య గారు. కులం, నీ కులం ద్వారా నువ్వేం సాధించలేవు, నీ డబ్బు ద్వారా సాధించలేంది నా యేసు ద్వారా సాధ్యం. ఎలాంటిదో తెలుసా? ఏ విధం చేతనైనా నేను మృతుల్లో నుండి పునరుద్ధానం పొందాలి. క్రీస్తు యేసునందు ఉన్నతమైన బహుమానం కోసం వెనుకున్న విమర్చి ముందున్న వాడి వరకు పరిగెత్తుతున్నాను. ఇప్పటికీ నేను పరిగెత్తానని, ఇప్పటికీ నేను సంపూర్ణ స్థితి పొందాను అనుకోవట్లా, ఇంకా నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. పౌలు గారే పరిపూర్ణుడు కాలేదని చెప్పుకున్నప్పుడు మనం ఎంత టెవండి? ఆయన చూసి ఒకటి నేర్చుకోవచ్చు అద్భుతంగా. ఆయన అంటాడు, నేను క్రీస్తు ముద్రలు భరిస్తున్నాను, నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడుస్తున్నాను చెప్పగలిగిన గొప్ప దైవజనుడు పౌలో పోస్తున్నాడు. అలాంటి ఆయన అనుసరించడంలో తప్పులేదు. ఏమని? ఏ విషయంలో? ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోవటం. మనవాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నీ గొప్పతనం వలన ఒక ఆత్మని రక్షణ పొందిద్దా? నీ గొప్పలు చెప్తే ఒక్కడికైనా స్వస్థ వచ్చిద్దా? ఆలోచించు సోదరుడా. క్రీస్తు కోసం మనకున్న నష్టంగా ఎంచుకొని క్రీస్తుని మాత్రమే కలిగి ఉండటమే క్రీస్తుని సేవించేవారి లక్షణమని పౌలు గారు ఇక్కడ స్పష్టం చేశాడు. ఆయన వెంబడించే వారికి ఉండవలసినటువంటి మరో గొప్ప లక్షణము రోమీలకు రాసిన పత్రికలో 6:22 చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, అంటే దేవునికి దాసులైన వారు దేని నుంచి విమోచించబడాలి? ముందు పాపంలోంచి విమోచించబడాలి. పాపం పాపమే, దేవుడు దేవుడే అన్నట్టున్నారు ఇవాళ. అదేమంటే ఒక కొటేషన్ పెట్టేసుకున్నారు, దేవుడు ఎంత ఎన్ని పాపాలైనా క్షమిస్తాడు. మంచిదే, దేవుడు క్షమిస్తాడు కదా. ఇంట్లో సబ్బు నీళ్లు ఫ్రీగా ఉన్నాయని చెప్పి రోజు బురదలో కూర్చోనిరా. అవసరాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడు, కానీ అదే పనిగా పాపం చేస్తే శిక్ష వచ్చింది గుర్తుపెట్టుకో. నువ్వు పాపం నుండి విమోచించబడాలి, దేవుని దాసుడయ్యావంటే. ఇక్కడ చదవండి, స్పష్టంగా ఉంది. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, అంటే పాపానికి విమోచించబడితే నుండి ముందట విమోచించబడితేనే దేవునికి దాసులు అవుతారు. పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులు అయితే పరిశుద్ధత దాని యొక్క ఫలం, దాని అంతం నిత్య జీవం. పరిశుద్ధత అనే ఫలం ఏది? ఇవాళ
ఏదో ఆత్మఫలం ప్రేమ సంతోషం సమాధానం ఇదేనా? దేవుని సేవించేవారు అనుకుండాల్సిన మరో గొప్ప లక్షణం ఏంటంటే పాపము నుండి విమోచించబడాలి. ఆదాము వలె నా రొమ్మున పాపం దాచుకుంటే నేను వేషధారణ అవుతానన్నాడుగా యోగ భక్తుడు యోగ గ్రంథంలో. ఇవాళ ఎంతమంది వేషధారణ ఉన్నారు, లోపల పాపాన్ని పెట్టుకొని పైకి చక్కగా భక్తుల పరిశుద్ధుల్లాగా నటిస్తే దేవుడు చూడట్లేదా? నీ అంతరంగాన్ని పరిశీలించేవాడు సత్యం ఏదో గ్రహించడా? దేవుని సేవించే ప్రతి బిడ్డకు నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే ఈ వర్తమానం ద్వారా మీరు పాపం నుండి బయటకు రావాలి, పాపం నుంచి విమోచించబడాలి. విమోచించబడటం అంటే విడిపించబడటం వేరు, విమోచించబడటం వేరు. విడిపించటం అంటే ఏముంది, ఏదో జైల్లో పెట్టారు, ఎవరో జామీన్ ఇచ్చారు తీసుకొచ్చారు. కానీ విమోచించబడటం ఏంటంటే అసలు జైలుకే వెళ్ళని పరిస్థితులు, పరిశుద్ధంగా జీవించటం, విమోచనలోనికి రావాలి. ఇక పాపములకు జోలి లేకుండా ఉండాలి. యోహాను భక్తుడు రాస్తాడు మొదటి పత్రికలో, పాపముతో జోలి లేకుండా ఉండాలి. కానీ ఈ రోజున పాపాన్ని గురించి ఎవరు అసలు భీతి లేదు. దేవునికి భయపడి పాపం చేయొద్దని ఉంది బైబిల్లో. సంఖ్యాకాండంలో నీ పాపం నిన్ను పట్టుకుంటుందని రాయబడి ఉంది. కానీ ఈరోజున పాపం నుండి విమోచించబడి దేవుని సేవించేవారు దేవుని సొందరు ఎంతమంది కనిపిస్తారు ఒకసారి ఆలోచించి. ఎక్కడ చూసినా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, దేన్ని చూసినా పాపమే, ఎటు చూసినా చెడుతనం ప్రబలమైపోతుంది. కనుక దేవుని సేవించే వారికి ఉండవలసిన గొప్ప లక్షణం పరిశుద్ధత అనే ఫలం, అది నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. 23 వచనం అక్కడ కింద ఏమని ఉంటుందంటే రోమపత్రికలో, ఏలైనగా పాపమును కలుగు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపానికి వచ్చే జీతం మరణం, అది ఆ పాపం నుంచి విమోచించబడితే పరిశుద్ధత, ఆ పరిశుద్ధత యొక్క ఫలం నిత్య జీవం. జీవంలోకి రావాలా మరణంలోకి వెళ్ళాలా అని నువ్వు నిలబడి ఆలోచిస్తే, జీవంలోనికి రావాలనుకుంటే పాపం నుంచి బయటకు రావాలి. నేను పాపంలోనే ఉంటాను నాకు జీవం రావాలంటే రాదు. ఎందుకంటే ఆదాము చేయి చాపి ఆ వృక్షఫలం తిన్న రోజునే అతను మరణానికి పాత్రుడైపోయాడు. ఆ జీవవృక్షానికి అర్హత లేకుండా బయటికి పంపించేశాడు దేవుడు. ఆదాం కంటే గొప్పవాళ్ళం కాదుగా మనం. అబ్రహాం పాపం చేస్తే దేవుడు ఖండించకుండా ఊరుకున్నాడా? దావీదు పాపం చేస్తే చూస్తూ ఊరుకున్నాడా? దావీదు పాపం చేసినందుకు ఎన్ని శ్రమలు అనుభవించాడో అది ఏ మనిషికి రాకూడదు. అంత ఘోరమైన అవమానాలు పొందాడు, సొంత కొడుకు చేతిలో పరాభవం, ప్రజలందరూ చూస్తూ ఉండగా అతని భార్యలు చెరచబడటం. జాగ్రత్త అండి, ప్రభుని వెంబడిస్తూ దేవుని దాసులు అని చెప్పుకునే మనం పరిశుద్ధత నుంచి పాపం నుంచి విమోచించబడి పరిశుద్ధతలోనికి వచ్చి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటమే దేవుని దాసులు ఉండవలసిన మరో గొప్ప లక్షణం. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు వస్తాయి. అయితే యేసయ్య ఎంతకంటే శ్రేష్టమైన ఆయన వెంబడించే వారికి ఇంకో గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, అది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక మేము ఇంకా దాసులమేనా, మేము ఇంకా ఆయన దగ్గరికి వచ్చి చేతులు కట్టుకోవాలనుకుంటున్నారేమో. కాదు కాదు, చూడండి చాలా అసలు ఆ మాట చదివినప్పుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉన్నారో. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. స్తోత్రం. అసలు ఆయన ఇక మిమ్మల్ని దాసులు అంటలేదు, ఎందుకో తెలుసా? దాసుడికి యజమాని ఏం చేస్తాడో తెలియదు, యజమాని చెప్పింది చేయటమే దాసుడు పని. మీరు ఇంకా దాసులుగా ఉంటాం కాదు, అసలు నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నీ మీకు చెప్పాను, మీరు ఏమేం చేయాలో మీకు బోధించాను, ఇక మీరు దాసులు కాదు. చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్పాడు, మిమ్మల్ని దాసులు అని పిలవట్లేదు, స్నేహితులు, వీఆర్ ఫ్రెండ్స్. యేసుని వెంబడించటం అంటే యేసుతో ఫ్రెండ్షిప్ చేయటం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి కాస్త పరిచయం ఉన్నా ఇంత అంతసేపు చేసుకొని చెప్పుకుంటాం, మాకు ఆయన తెలుసు ఆయనతో పరిచయం ఉందని. కానీ యేసయ్యను వెంబడించేటువంటి దేవుని బిడ్డలకు ఆయన ఇచ్చిన ఆధిక్యత చూడండి, మిమ్మల్ని దాసులు అని పిలవట్లేదు, ఎందుకో తెలుసా? నేను విన్న సంగతులన్నీ మీకు తెలియజెప్పాను కనుక మీరు ఇక స్నేహితులు అని పిలుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎస్, దేవుని దగ్గర నేర్చుకున్నప్పుడు ఆయన సంగతులను తెలుసుకొని మనం ఆయనకు స్నేహితులుగా ఉన్నప్పుడు అంతకంటే ఆధిక్యత ఏముంది? ఆ మంచి స్నేహితుడైన యేసు ఎలాంటి వాడంటే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ కలిగిన వాడు, ప్రాణం పెట్టాడు కూడా. కాబట్టి ప్రియులారా, మనం యేసుని సేవించేటప్పుడు యేసయ్య స్నేహితులుగా, నేను చేసేదాన్ని అబ్రహాముకు దాస్తానా అన్నాడు ఆ రోజునే దేవుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అనబడ్డాడు. చూసారా దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో, ఎంతగా తన బిడ్డలను తను వెంబడించేవాడిని ఎంత ఆధిక్యత ఇస్తాడో ఆలోచించుకోండి. ఇలాంటి ఆధిక్యతను పోగొట్టుకోవద్దు ప్రియులారా.
చివరిగా ఒక మాట, గలతీలకు రాసిన పత్రికలో 4:7 చూస్తే, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నీవు ఇక దాసుడవు కాదు, నాయన తండ్రి అబ్బాని మొరపెట్టే ఆత్మనిచ్చాడు గనక నీవు ఇక దాసుడవు కాదు, నువ్వు కుమారుడివి. కుమారుడివైతే వారసుడివి. చూడండి, ప్రభుని వెంబడిస్తూ ఉండగా కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు ఎలా తీసుకుని వెళుతున్నారు. ఎంతమంది ఆధిక్యతలు పోగొట్టుకునే వాళ్ళ లోకంలోనూ పాపంలోనూ జీవిస్తూ నామకార్థ క్రైస్తవ జీవితం జీస్తూ దేవునికి దూరంగా ఉంటున్నారు. రండి, ఈ మాటలను బట్టి నేను ఒక్కసారి ఆలోచించి, నువ్వు ఇక దాసుడువి కాదు, కుమారుడివి. కుమారుడివైతే వారసుడివి. తండ్రి నాయన అబ్బాని మొరపెట్టే పరిశుద్ధాత్మను కలిగి ఉండండి, ఆత్మను కలిగి ఉండండి. హీఈస్ మై ఫాదర్, ఆయన నా తండ్రి అని చెప్పగలిగి ఉండండి. ఆయన నా మంచి స్నేహితుడు అని చెప్పగలిగి ఉండండి. ఆయన దగ్గర నేర్చుకుందాం, ఆయన వెంబడిద్దాం. మరణానికి లోన్ చేసే పాపంతో ఎందుకు సహవాసం? నిన్ను పతనం చేసే ఆ లోకంతో ఎందుకు స్నేహం? యేసయ్య సన్నిధికి రండి, ఆయన వెంబడించండి. ప్రభుని సేవిస్తూ తండ్రి చేత మహింపరచబడే ఆ గొప్ప ఆధిక్యతలోనికి రండి. ప్రభు అలాంటి భాగ్యం కృప మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించి ఈ చిన్న ప్రార్థనలో, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, మహిమగల తండ్రి పరిశుద్ధుడా, వందనాలు. అయ్యా, నీ దాసులను నీవు, నీవెక్కడుంటే అక్కడ నీ దాసులు ఉంటారని చెప్పావు. అంతేకాదు, ఇక దాసులు కాదు, మీరు స్నేహితులు అన్నారు. స్నేహితులు కాదు, నాయనా తండ్రి అని మొరపెట్టే ఆత్మను, పరిశుద్ధాత్మను పొందారు గనక మీరు కుమారులు అని చెప్పారు. కానీ ఇలాంటి ఇంత ఆధిక్యత మాకు ఇస్తే, దీన్ని విడిచిపెట్టి నామకార్థంగా జీవిస్తూ తాత్కాలికమైనటువంటి పాపభోగాల వైపు వెళుతున్న మా ప్రియులను విడిపించి, నిన్ను వెంబడించేవారిగా, నీ యొద్ద నేర్చుకునేవారిగా, నీ కోసం సమస్తము నష్టపరుచుకొని నిన్ను మాత్రమే సర్వంగా కలిగి ఉండేవారుగా చేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించండి. సహకారం, మీ యొక్క ఆత్మీయమైన సహకారం, ప్రార్థనా సహాయం కోరుతూ దైవజనులు దైవ కుమార్ గారు.